हेलो फ्रेंड्स, बालय्य बाबू अभिमानुलंदरिकी गुड न्यूज़। ई रोजे కొత్త మూవీ అప్డేట్ అనేది వచ్చింది। కొత్త మూవీ అంటే మళ్ళా కొత్త మూవీ అనుకుంటారు, కాదండి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న 109 మూవీ కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు। అది ఏంటనేది మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి। అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। బాలయ్య బాబు వరుసగా హ్యాట్రిక్లు కొడుతున్నారు, అందులో భాగంగానే ఇప్పుడు బాబీతో వచ్చే సినిమా కూడా చాలా మంది అప్పుడే హ్యాట్రిక్ అంటున్నారు, హిట్ అని చెప్పి అంటున్నారు అందరూ। మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను। నాకు తెలిసి హిట్ ఏ, ఎందుకంటే బాబీవి ఇంతవరకు ఒక సినిమా కూడా నార్మల్ గార్డెన్ సినిమాలు అన్నీ బాగా ఆడినట్టు ఉన్నాయి। బాలయ్య బాబు వరుసన హిట్లతో దూసుకుపోతున్నాడు, అలా అని చెప్పి ఈరోజు వచ్చి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి। బాలయ్య బాబుకి సంబంధించిన షూటింగ్ అనేది ఈ నెల 6న మొదలు కానుంది। అందులో భాగంగానే బాలయ్య బాబుకి సంబంధించిన షూటింగ్స్ మొత్తం అంత 30 రోజుల్లో కంప్లీట్ కావాలి, అంటే 30 రోజులు మాత్రమే బాలయ్య బాబు సార్ అనేది వాళ్ళకి డేట్స్ ఇచ్చారన్నమాట। ఆ డేట్ల ప్రకారంగానే మొత్తం మూవీ అనేది కంప్లీట్ కావాలి। మూవీ అంటే అంతా కాదండి, బాలయ్య బాబుకి సంబంధించిన షూటింగ్ మాత్రమే ఆ టైంకి మాత్రం కంప్లీట్ కావాలి, ఆ డేట్స్లో మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి వీళ్ళు, మిగతా చిత్ర యూనిట్ అంతా కలిసి చేసుకోవచ్చు। ఈ నెల 6న వచ్చి ఫస్ట్గానే ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారంటున్నారు, ఇంకా అట్లే 30 రోజులు కంటిన్యూగా డేట్స్ ఇస్తారనమాట। ఆ డేట్స్ ఇస్తున్న ప్రకారంగా కంటిన్యూగా 30 రోజుల లోపల బాలయ్య బాబుకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు, ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టిస్టులు మొత్తం తెలిసిందే కదండి బాలయ్య బాబు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎవరిని అడిగినా చెప్తారు ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడనేది। కాబట్టి డేట్స్ అనేది పర్టికులర్గా ఇన్నే ఇచ్చినాడని చెప్పి ఇప్పుడు మనకి బయటకు వచ్చింది। ఈ నెల 6నగా షూటింగ్ మొదలు పెట్టిపోతున్నారు, శరవేగంగా జరిగిపోతుంది ఈ షూటింగ్ కూడా। ఇలాంటి అప్డేట్స్ మీరు ఫాస్ట్గా పొందాలంటే తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి। బాలయ్య బాబు గురించి మీరు ఏదైనా అప్డేట్ ముందు తెలుసుకోవాలంటే మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి। ఈ మూవీ కూడా త్వర త్వరగా జరిగి నెక్స్ట్ మూవీ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే బాలయ్య బాబు సంవత్సరానికి 2 మూవీస్ వదిలితేనే బాగా, మిగతా హీరోలు అంతా ఉన్నారు ఏం చేస్తారు పెద్ద పెద్ద హీరోలు అని చెప్పి చెప్పుకునే బదులు వేస్ట్, సంవత్సరానికి 2 సినిమాలు వదిలితేనే అభిమానులకు బాగుంటుంది, మంచి కిక్ ఇచ్చినట్లుంటుంది అభిమానులకు, ఎక్కువ మూవీస్ వస్తేనే వాళ్ళకి చూసేదానికి బాగుంటుంది, కాబట్టి ఎక్కువ మూవీస్ వస్తేనే బాగా। మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను। మరొక వీడియోతో కలుస్తాం, థ్యాంక్ యూ।